హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవ మీను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. సో కొంచెం గ్యాప్ వచ్చింది వీడియో పెట్టడానికి. సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే పిల్లలు తిని అయితే స్కూల్కి అయితే వెళ్ళారు, మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళారు. ఇదైతే ఆఫ్టర్నూన్ టైంలో నేను బిట్సీని స్కూల్ నుండి తీసుకొచ్చే టైం అయింది. అయితే నేనైతే ఎండ ఉందని చున్నీ అయితే కప్పుకొని వెళ్దామని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే స్ట్రాబెరీ పడుకొని ఉన్నాడు, నేనైతే తొందరగా వెళ్ళి వస్తా అని నేనైతే పడుకొని టీవీ చూస్తున్నాడు అన్నట్టు తను. సో తొందరగా వెళ్ళి వచ్చేద్దాం బిట్సీని తీసుకొని, టైం అవుతుంది వ్యాన్ టైమ్, స్కూల్ నుండి వస్తాడు బిట్సీ అని నేనైతే చున్నీ కప్పుకుంటున్నా. ఎండ ఎక్కువ ఉందని బయట. సో స్ట్రాబెరీ అయితే బొమ్మలు చూసి అయ్యాక మళ్ళీ ఇటు సైడ్ నా సైడ్ చూశాక మమ్మీ ఇక వెళ్తుంది ఎటో అని తనైతే మళ్ళీ నా వెనుక అయితే వచ్చాడు ఫ్రెండ్స్. సో తననైతే ఎండ ఉంది కదా వద్దు అని నేనే ఇంట్లో పెట్టి వెళ్దాం అనుకున్నా దగ్గరే, కానీ ఎండ ఉందని. సో తనైతే ఇక లేచాడు, వచ్చాడు నాతోటి అయితే తనని. సో అందుకోసమే నేనైతే బిట్సీని తేవడానికి రోడ్ దాకా అయితే వెళ్ళలేదు, గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టానన్నట్టు. ఎండ అయితే చాలా ఉంది. సో ఇక్కడ చున్నీ కప్పుకునేసరికి స్ట్రాబెరీకి అర్థమైపోయింది చున్నీ కప్పుకొని ఎటో వెళ్తుంది మమ్మీ అని. అందుకోసమే తన్నైతే లేచి ఇటు సైడ్ వచ్చాడు నా సైడు. సో అందుకోసమే ఇక గేట్ అయితే ఓపెన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. బిట్సీ అయితే వస్తాడు, టైం అయింది. ఇక్కడైతే 1 అవుతుంది. సో తను బొమ్మలకే ఇంట్రెస్ట్ ఉంది, స్ట్రాబెరీకి మళ్ళీ మమ్మీ వెళ్తుంది కావచ్చు అని మళ్ళీ ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, 2-3 మబ్బులు వచ్చినాయి అంతే, కానీ ఎండ అయితే ఫుల్గా ఉంది అసలు. సో అందుకోసమే నేను బయట తీయట్లేదు స్ట్రాబెరీని. కింద అయితే అసలు టైల్స్ మీద ఇట్లా అడుగు పెడితే ఫుల్ అసలు కాలుతుంది. ఒకవేళ టైల్స్ పైన ఎగ్ పలగొట్టు వేస్తే ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. అంత వేడిగా ఉంది అసలు టైల్స్, ఎండలు అలా ఉన్నాయి. సో అందుకోసమే ఇక గేట్ అయితే ఓపెన్ చేసి పెడతాను, బిట్సీ అయితే వస్తాడు. సో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నేను షూట్ చేయలేదు కదా, సో ఇప్పుడైతే గేట్ ఓపెన్ చేయడానికి వెళ్ళాక నేనైతే ముగ్గు వేసింది చూపిస్తున్నాను చూడండి. చిన్నగా ఒక ఫ్లవర్ వేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను గేటు ఓపెన్ చేసి ఇక దోశపిండికి అయితే నానబెడతా అంతలోపు బిట్సీ వస్తాడు కదా అని గేట్ ఓపెన్ చేసి వచ్చి నేనైతే ఇక్కడ దోశపిండి నానబెట్టి అయితే ఉంచాను దోశకి. సో అయ్యాక నా వర్క్ అయ్యాక ఇక బిట్సీ అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్, తను హాయ్ చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి బిట్సీ కోసం వాళ్ళ తమ్ముడు అయితే స్ట్రాబెరీ వెయిట్ చేసుకుంటూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఎప్పుడు అన్నయ్య వస్తాడు, ఎప్పుడు ఆడుకుందామని చూసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ వాళ్ళ అన్నయ్య వచ్చాడని తెలిసాక తనైతే ఇక వాళ్ళ అన్నయ్య వెనకనే ఉంటాడు. ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో తన వర్క్ అయితే తను చేసుకుంటాడు బిట్సీ.
షూస్ తీయడం, వేసుకోవడం, ఫ్రెష్ అప్ కావడం, తనవి చిన్న చిన్న వర్క్స్ తను చూసుకుంటాడు. ఇబ్బంది ఏం పెట్టాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళన్నయ్య వచ్చిందని వీళ్ళన్నయ్య పక్కన రెడీగా కూర్చున్నాడు. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు ఇక ఆడుకోవాలి అని. స్ట్రాబెర్రీ చూడండి, మంచిగా కూర్చున్నాడు వచ్చి. సో వీళ్ళైతే తిని మంచిగా పడుకొని లేచి ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మంచిగా ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కుండీలలో మట్టి పెట్టి ఉంది కదా, అక్కడ వాళ్ళిద్దరంట బిర్యానీ చేస్తున్నారంట. సో మట్టి మొత్తం కింద పడేసి దాంట్లో వాటర్ వేసి మొత్తం బురద బురద చేసి ఇక ఆడుకుంటున్నారు. సర్లే ఇక ఈవినింగ్ టైమ్ స్నానం చేస్తారు కదా అని నేను ఆడుకొని అని ఇక వదిలేశాను. చూసుకుంటూ ఉన్నాను వాళ్ళనైతే నేను. సో ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి కోవ మీను వ్లాగ్స్. మరొక వీడియోతోటి మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్.